రష్యా అయితే ప్రిగోజిని మేమేం చంపలేదంటుంది, మాకేం సంబంధం లేదంటుంది. వాస్తవంగా ఇక్కడ కన్ఫ్యూజన్ అల్లా ఒకటే, ఆ రోజు పొద్దునే రష్యా అనుకూల టెలిగ్రామ్ యాప్లలో ఒక వీడియో వైరల్ అయింది, మనం అది కూడా మాట్లాడుకున్నాం. నైగర్ దగ్గరలో ఉన్నటువంటి ఒక స్థావరం నుంచి అతను బెలూరస్కి పారిపోయినప్పటి నుంచి ఇంతవరకు ముఖం చూపించాల, ఫస్ట్ రోజును చూపించాడు తప్పించి. అట్లాంటి వ్యక్తి అక్కడ సైన్యంతో కలిసి వాళ్ళతో ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళని రిక్రూట్ చేసుకుంటున్న వీడియో రిలీజ్ చేశాడు. బట్ అక్కడెక్కడో నైగర్లో ఉండాల్సిన వాడు అకస్మాత్తుగా మాస్కోకి రావడం ఏంటి, తనతో పాటు 10 మంది రావడం ఏంటి, ఆ 10 మంది కూడా అత్యంత కీలకమైన వ్యాగనార్ చీఫ్స్ అవ్వడం ఏంటి, వాళ్ళందరూ ఉండగా ఆ విమానం కాస్త అకస్మాత్తుగా గ్రౌండ్ లెవెల్తో గ్రౌండ్తో సంబంధాలు తెంచుకోవడం ఏంటి, అది కాస్త పేలిపోవడం ఏంటి. ఇప్పుడు కథ అంతా అదే నడుస్తుంది. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారంలో అంత్యక్రియలకు కూడా పుతిన్ హాజరు కాలేదు, ప్రిగోజిన్ అంత్యక్రియలకు కూడా. అదే సందర్భంలో అక్కడ ఉన్న పబ్లిక్కి ఎంత కన్విన్స్ చేసినా దీని వెనకాల మా సంబంధం లేదన్నా కూడా సంబంధం ఉందని నమ్ముతున్నారు.